పరిచయం కాకున్నప్పుడు నువ్వు ఏం చేస్తుంటివి? నేను రోడ్డు మీద తిరిగి తిక్కల్లో ఉన్నాక ఎవరు పరిచయించుకుంటలేరు, ఎవరైనా దగ్గరకు వస్తుందా, ఎవరు వస్తులేరు, ఎవరు కూడా ఎవరు నాకు డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అంటున్నారు కదా, నేను నీకు డబ్బులు ఖర్చులకు ఇవ్వడం లేదా? ఇస్తున్నావు తినడానికి ఇవ్వడం లేదా? ఇస్తున్నావు यूट्यूब चैनल व्लॉग मन रामो अंदर तेज मिम्मल कुटुंबा चाला मंदिर अंदर नव्विस्ता उन्नाडु विषय रामो मन तो वीडियो चेयक मुंदु एट्ला उन्नाडु मन तो वीडियो चेसिन तर्वात रामो लाइफ एट्ला उंदि अनेदि ई रोज कंटेंट अन्नमाट రాము దగ్గరే ఉన్నాడు రాము మాటల్లోనే అడుగుదాము రాము మీ ఊరు అది జనగిరి మీ అమ్మ వాళ్ళంతా అక్కడ జనగిరిలోనే ఉంటారా అమ్మ నాన్న బల్లారులో ఉంటారు నేను ఒక్కడే జనగిరిలో ఉంటాను ఎక్కువ అయితే నువ్వు పట్టుకొని ఉంటాను కాదు రాము మాకు పరిచయం కాకున్నప్పుడు నువ్వేం చేస్తుంటివి నేను రోడ్డు మీద తిరిగి తిక్కల్లో ఉన్నాక ఇట్లా చిన్నవేనేవి పట్లు తొడుకుంటుంది అంటే వేరే పని ఏం చేస్తలేదా వేరే పని ఏం చేస్తలేరు అప్పుడు జనాలు ఏమంటుండే నిన్ను జనాలు అంటే ఇట్లా తిక్కనా కొడు కంటుండ్రి పట్టించుకుంటుందా ఎవరు పట్టించుకుంటలేరు ఎవరైనా దగ్గరకు వస్తుందా ఎవరు వస్తలేరు ఎవరు కూడా ఎవరు అంటే ఇప్పుడు 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 నీ దగ్గర మాట్లాడడానికి అట్లా వస్తున్న వాళ్ళు కూడా ఇంత ముందు ఎవర్ దగ్గరికి వస్తలేదు ఎవరు వస్తలేరు ఎవరెవరు ఎవరెవరు నిన్ని ఒక తిక్కొనలక పెట్టేసానంటే అవు తిక్కొనలక అవు మీ అమ్మ వాళ్ళు అంత ఎక్కడ ఉంటారు మా అమ్మ నాన్న నే దూరంలో ఉన్నాను పెద్ద దూరంలో ఉన్నాను వాళ్ళని నన్ను ఏందుకంటే బచ్చానిగా అయితే నువ్వు పట్టుకొనిలో ఉన్నాను వాళ్ళు ఆడున్నారు ఇంకో విషయం ఏంటంటే అంటే ఛానల్ కి పరిచయం అయిన తర్వాత నీ లైఫ్ ఎట్లుంది ముందు పట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నిన్ను పట్టించుకునే వాళ్ళు అంతకు ముందు కూడా పట్టించుకుంటుందా లేకపోతే ఈ వీడియోల్లో చేస్తున్న వాళ్ళు మాత్రమే నిన్ను పట్టించుకుంటున్నారా అంత ముందు ఎవరు పట్టించుకుంటలేడు ఇప్పుడు అయితే బర్సానిగా అయితే పట్టించుకుంటున్నాడు చాలా మంది రావడం చాలా మంది తెలిసిన వాళ్ళు పైన వాళ్ళు హీరోలు బాగుంది బాగా నగేవి అంటున్నారు ఇప్పుడు అయితే నీకు చాలా మంది సెల్ఫీలు తీసుకోవడానికి దాని దీనికి వస్తున్నారు కదా నువ్వు పచ్చం కాబట్టి నా లైఫ్ బాగుంది మరి ఏంటి కేడుస్తున్నారు అమ్మ ఏడ్చోద్దులేంతరంగా కల్లోగానే అనుకోలేదు నువ్వు తీసుకుంటావని ఇట్లా కాదు ఇంకో విషయం ఏంటంటే నువ్వు అన్నా ఒక మాట అని దాదాపుగా చాలా రోజుల నుండి వీడియోలకు రావడం లే నువ్వు నాకు డబ్బులు వస్తున్నాయి అంటున్నావు కదా నేను నీకు డబ్బులు ఖర్చులకు ఇవ్వడం లేదా ఇస్తున్నావు తినడానికి ఇవ్వడం లేదా ఇస్తున్నావు మరి అట్లాంటప్పుడు వాళ్ళు నిన్ను ఇట్లా డబ్బులు ఇస్తున్నాడు కదా మురళి నిన్ను వాడుకుంటున్నాడు అన్నప్పుడు నువ్వు చెప్పాల్సిన విషయం పనేది నేను చెప్తున్నప్పుడే వాడు ఇస్తున్నాడు ఖర్చుకి ఇస్తున్నాడు 500 రోజు ఇస్తున్నాడు నా ఖర్చుకి నేను బాగుపడుతున్నాను వాని గురించి వాడే నా దేవుడు ఆ మురళీభాయ్ బ్యాంక్ బీరోస్ మురళీభాయ్ రాము పట్టుకొండ అనుకున్నాను డబ్బులు ఇస్తున్నాడు వాడు ఇస్తున్నాడు నా బాబాతున్నాను ఇంకా ఇంకా విషయం చెప్తారా నీకు నీకు ఇంకో విషయం చెప్తున్నా మనకి ఇంతవరకు అయితే ఛానల్ నుండి రెవెన్యూ ఏం రాలేదు అయినా కూడా నువ్వు ఏడ తింటావో ఏడ ఉంటావో అని చెప్పేసి వచ్చినప్పుడల్లా నీకు డబ్బులు ఇస్తున్నావు మరి అట్లాంటి వాళ్ళ దగ్గర నువ్వు చెప్పాలా ఇస్తున్నాడు రావట్లేదు మురళి రోజు చెప్తున్నాను నేను ఆ మంచికి వస్తులేవు హీరోలు ఎక్కువ చూస్తే అమౌంట్ ఫోన్లు పడసాలి అప్పుడు నన్ను పిలుచుకొని ఎంతో కొంత ఇస్తానని నేను మనసులో కోరుకుంటున్నాను ఇంకోటి ఇప్పుడు నా గురించి నీకు చెప్తున్నారు కదా వాళ్ళు డబ్బులు వస్తున్నాయని వాళ్ళ దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు
ఇంకా లేదు, ఇంకా బీమా చేయాలని ఆ మురళీభాయి కోరుకుంటున్నాడు. నేను డబ్బులు కావాలనుకోలేదు, ఆ ఫోన్లో పన్నాక నేను చెయ్యాలనుకున్నాను. ఈరోజు ఇంకా ఫేమస్ కావాలా మీతో ఊకినే ఇట్లా అన్నాను, కానీ వాడు దేవుడు కాలో అనలేడు. ఇంకా ఫేమస్ చెయ్యాలా 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 వాడు అనుకుంటున్నాను, కానీ నేను ఫేమస్ కావాలా, సినిమాలో పోవాలా, ఇంత అవార్డు కావాలా, నాకు వచ్చి మా మురళీభాయ్ ఇట్లా చెయ్యాలని నా మనసులో కోరుకుంటున్నాను. ఇంకో ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గానే డి ఆడిషన్స్ జరిగినాయన్నమాట, డాన్స్ ప్రోగ్రామ్ ఆడిషన్స్. అక్కడ వీడియో తీయడానికి పోయింటే అక్కడ ఉన్న వాళ్ళు అడిగినాడు డాన్స్ మాస్టర్లు, ఇట్లా నువ్వు వీడియోలు తీస్తావు కదా అబ్బాయితో ఒకటి కవర్ సాంగ్ చేస్తాం మేము అని అంటే, నేను వాళ్ళ దగ్గర అన్న అబ్బాయి నాతో మా కాంటాక్ట్లో లేడు, వేరే వాళ్ళు మాటలు విని అని చెప్పేసి నేను అన్నమాట. దయచేసి ఇంకోసారి చెప్పొద్దని అట్లా, ఎందుకంటే నా దగ్గర వాడు రాకపోయినా నాకే ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరో ఒకరిని పెట్టుకొని వీడియోలు తీసుకుంటా ఇబ్బంది లేదు, కానీ వానికి వచ్చే ఛాన్సులు వాని లైఫ్ పోతుంది అండి. అంటే మొన్న నాకు వాళ్ళ వీని కాంటాక్ట్ లేక వాళ్ళకి దగ్గర చెప్పేసిన, లేడు వాడు మన దగ్గర అని చెప్పేసి చెప్పినాను. లేకపోతే ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తా, ప్రతిరోజు కలుస్తూ ఉండేటోడు. ఈ పాటికి అది జరిగింటే వీడు ఈ పాటికి కవర్ సాంగ్ చేసి ఏదో ఇప్పుడు పొట్టిమావ ఆయన కూడా అట్లనే ఉంటాడు, ఆయన కూడా ఇప్పుడు బాగా ఫేమస్. అగ్గిపెట్టమచ్చ ఆయన కూడా ఎవరో ఒకరు వీడియోలు చేసి ఆయన కూడా ఫేమస్ అయినాడు. ఇంకొక ఆయన పాటలు పాడుతూ ఉంటాడు, ఆయన కూడా ఫేమస్ అయినాడు. అట్లా ఏదో ఒక ఛాన్స్ మీకైతే వస్తుంది. ఇంకోటి ఏంటంటే, అట్లా మీకు కూడా తెలియదు నాకు అమౌంట్ వస్తుందా లేదా అనేది తెలియదు, కానీ వాడిని చెప్తే వాడు మైండ్ ఎవరు చెప్పినా మాట వింటాడు. కాబట్టి అట్లోటి చేయొద్దండి, ఎందుకంటే వాని లైఫ్ నాశనం అవుతుంది. ఇప్పుడిప్పుడు వానికి కాంటాక్ట్స్, కొంతమంది అయితే ఫోన్ చేశాను వాళ్ళతో సెల్ఫీ దిగాలన్నా అని చెప్పేసి ఓ మనిషి కూడా ఫోన్ చేసినాడు, ఎక్కడ మన ఏమంటారు బేదంచెర్ల నుంచి నంద్యాల నుంచి. అట్లా వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు అన్నమాట, ఎందుకంటే వానికి వచ్చే ఛాన్సులు వాడిని అవతారానికి వాడు చేసే యాక్టింగ్కి అందరు నవ్వుతారు కాబట్టి అందరు ఇంప్రెస్ అవుతారు, ఏదో ఒక మంచి ఛాన్స్ వస్తుంది. దయచేసి అట్లా ఒకటి చేయొద్దండి, అందరికీ మరి మొక్కి మరి చెప్తారు. ఇంకేం రాము నువ్వే చెప్పాలమ్మా, అందరు చెప్పండి బాయ్ అని చెప్పు. అందరికి బాయ్, ఇట్లా ఈ రోజు చేస్తున్నాము, అందరూ సెలవు చేసుకుంటే మాకు అమౌంట్ పడేటట్లా మేము లైక్ కొట్టమని అమౌంట్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్ వాళ్ళు కాదు,